ప్రకటన గ్రంథంలో క్రీస్తు రాకడ నుండి మరలా ఈ లోకానికి వచ్చినంత వరకు క్రీస్తు రాకడ నుండి మరలా యేసు ఈ విశ్వానికి వచ్చినంత వరకు మధ్యకాలంలో జరిగే సంఘటనలే సందర్భాలే ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. మర్చిపోకండి, ప్రకటన గ్రంథంలో ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించి కొంతమందిని ఉద్దేశించి లేదా కొన్ని కాలాలను ఉద్దేశించి చెప్పబడ్డాయని మాత్రం అనుకోకండి. అంచెదినం అనేది ఒకటే అని మీరు అనుకుంటే పొరపాటు. అంచెదినాలన్నీ క్రీస్తు మొదటి రాకడ నుండి మరలా ఆయన తిరిగి వచ్చినంత వరకు మన పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఇవన్నీ అంచెదినములు. ఈ అంచెదినములలో సంభవించే భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకంగా కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అది మార్పు చెందుతూ బ్రెజిల్, అమెరికా, ఇటలీ, బ్రిటన్ ప్రపంచ దేశాలని లక్షల మీద చంపుతుంది ఇప్పటికీ టుడే. కనుక అది ఒక్కొక్క రకం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూపం సంతరించుకుంది, మనుషులను లేపుతుంది. అది ఎలాగైతే పరివర్తన చెందుతుందో ప్రకటన గ్రంథంలో చెప్తున్నటువంటి ప్రతి మాట, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సంఘటన కూడా రూపాంతరం చెందుతుంది. అది ఏదైనా ప్రపంచ మానవాళిని దేవునికి కాకుండా చేయటమే దాని పూర్తి బాధ్యత. సాతాను ఏ కాలంలోనైనా క్రీస్తు రాకడ నుంచి మొదటి రాకడ నుంచి చివరి వరకు ఈ మధ్యకాలంలో సంభవించే ప్రతి సందర్భం, ప్రతి సంఘటన ఒకటే, దేవునికి ఆయన పిల్లల్ని మిగిలిన వారిని కూడా లేకుండా చేయాలి. మిగిలిన వారు లేరు అని మనం ఎలా చెప్పగలం అనుకుంటున్నారా? మిగిలిన వారు ఉన్నారు, అందరూ చెడిపోయారు అనేది కూడా బైబిల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సాతాను ఎవరిని మ్రింగుదునా అని ఆ సందర్భాన్ని మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్రమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ విరోధి దేవుడు మనకు చెప్తున్నాడు, మనకంటే దేవుని పిల్లలైన వారందరికీ చెప్తున్నాడు, చెడిపోతున్న వాడికి చెప్తున్నాడు, చెడిపోకుండా భద్రత కలిగి ఉన్న వారి కొరకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచ్చు. మ్రింగే వాళ్ళని వెతుకుతున్నాడు. అది అక్కడ మీరు నిలబడాలి. మ్రింగే వారిని వెదకుచున్నాడు అంటే అందరూ మింగబడిన వారే, సాతాను ఉచ్చులో పడిన వారే, సాతాను వలలో చిక్కిన వారే, అందరూ సాతాను వలలో చిక్కిన వారే. ప్రియులారా, అందరూ సాతాను వలలో చిక్కిన వారే. రక్షింపబడేవారు కొందరే. చివరిగా ఆయన వచ్చేటప్పటికి భూమి మీద నమ్మిన వారు కనబడతారా? ఇవన్నీ మీరు గతంలో నేర్చుకున్న బైబిల్లోని పాఠాలు, వాస్తవాలు. అంటే చివరి కాలం వచ్చేసరికి దేవుని పిల్లలు అనేవారు కనబడకుండా పోతారు. కనుక కనబడకుండా పోతున్న పిల్లలను ఎక్కడ ఉన్నారో, ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడ వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి భద్రత కలిగి ఉన్నారని వెదకుచ్చు. వెతికేది ఎవరినంటే కనబడని వారినే వెతుకుతాడు. జనాలందరినీ వెతకనవసరం లేదు. జనాలందరూ వాడికి అనుకూలంగా మారిపోయింది ప్రపంచ జనాభా బాగా. పిల్లలు
ప్రపంచ జనాభా సాతానుకు అనుకూలంగా మలచబడిపోయింది. మరి ఇప్పుడు దేవుని పిల్లలు వెదకాలండి, దేవుని పిల్లలు వెదకాలి. సాతాను వెతుకుతున్నాడా? వెతుకుతున్నాడు. ఎవరిని? మిమ్మల్నే. నిజంగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎవరున్నారా? నిజంగా దేవుని కొరకు పనిచేసేవాళ్ళు ఎవరున్నారా? నిజముగా దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని వెతుకుచున్నాడు. అంటే వాళ్ళు ఎక్కువగా ఉండరు కనుక కనబడరు. వాళ్ళు ఎక్కువగా ఉండరు కనుక కనబడరు. ఇక రోమాపత్రిక 8వ అధ్యాయానికి వెళ్ళేసరికి దేవుని పిల్లల కొరకు దేవదూతలు వెతుకుతున్నారు. ఇక్కడ దేవుని పిల్లల కొరకు సాతాను వెతికింది, అక్కడ దేవుని పిల్లల కొరకు దేవదూతలు వెతుకుతున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎప్పుడు కనబడతారా ఈ ప్రకృతిలో? నిజంగా దేవుని పిల్లలుగా ఎవరారా కనబడతారు? ప్రపంచంలో ఉన్న 760 కోట్ల మంది దేవుని పిల్లలుగా కనబడటం లేదు. వెతకవలసిన సాతానికి అవసరం లేదు, దేవదూతలకు అవసరం లేదు. వెతకవలసిన బాధ్యత సాతానికి లేదు, ఎందుకంటే సాతానికి ఉంది. ఎందుకంటే అందరూ తన పిల్లలు అయిపోయారు. అందరూ దేవుని పిల్లలను వెతుకు. ఇప్పుడు వెతికేది వాంటెడ్ పర్సన్స్. వాంటెడ్లో ఉన్నవాళ్ళు ఎవరు? వాంటెడ్ పర్సన్స్ ఎవరు? దేవుని పిల్లలు వాంటెడ్ పర్సన్స్ అయ్యారు. ఇక్కడ దేవుని పిల్లలు వెతుకుతున్నారు. సాతాను వెతుకుతుంది. సాతాను ఇక్కడికి వచ్చేసరికి దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో, ప్రకృతి దేవదూతలు మిగులు ఆశతో సృష్టిలో ఉన్న నరులను సృష్టి వెతుకుతుంది. తేరు చూచుచు కనిపెట్టుచున్నదంటే తేరి చూడాలి. ఒక డిటెక్టివ్ ఒక నేరస్తుని పట్టుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉపయోగించాలి, చాలా తెలివితేటలు ఉపయోగించాలి, చాలా దాని తాలూకా మరి మంచి చెడ్డలు, దాని తాలూకా రాకలు పోకలు, కూర్చోవడం లేవటం, ఎక్కడెక్కడ ఎలాగా ఎవరితో ఇలాంటి సంబంధాలు కలిగి ఉంటుందో అనేది ఒక డిటెక్టివ్ ఎలాగైతే ఒక నేరస్తుని గురించి మరి పరిశోధన చేస్తాడో, దేవదూతలు కూడా ఈవెన్ ఏంజిల్స్ ప్రకృతిలో బ్రతుకుతున్న మనుషులలో దేవుని కుమారుల గురించి ప్రకృతి వెతుకుతుంది. అర్థం చేసుకున్నారా? వెతకబడుచున్న వారము వాంటెడ్ పర్సన్స్ ఎవరికి? ద మోస్ట్ డేంజరస్ విలన్ ఇన్ ద యూనివర్స్. ఈ విశ్వంలో ఘటసర్పం, యుగ సంబంధమైన దేవత, కోటానుకోట్ల దురాత్మల సమూహాలు దేవుని కుమారుల కొరకు వెతుకుతున్నాయి. ఎందుకంటే ఏ టైంకు దేవుని కుమారుడు అయిపోతాడో, ఏ టైంకు మళ్ళీ దేవుని కుమారుడు కాకుండా పోతాడో, దేవుని కుమారుడు కాకుండా పోతున్న ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తుంది అపవాది, నిన్ను ట్రాప్లో పెట్టడానికి. సృష్టి తనలో ఉన్న దేవుని కుమారులను వాళ్ళు కనబడాలి అని మిగుల ఆశతో వాళ్ళు అక్కడ ఉన్నట్టు కాకుండా పోయాడు. మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇన్వెస్టిగేషన్, వెయిటింగ్ ఫర్ హిమ్. అంటే దేవుని కుమారులకి ఎంత భద్రత అవసరం మీరు ఆలోచించండి. ఇప్పుడు నేనైతే దేవుని కుమారుడు అయిపోయానని నువ్వు అనుకుంటే, మరుక్షణమే నువ్వు దేవుని కుమారుడుగా కాకుండా పోయే ఏదో ఒక కరోనాలా మరొక యాంగిల్ నీలో పెడుతుంది. నిన్ను చెప్పడానికి కరోనా ఎన్ని రూపాలైతే దాలుస్తుందో,
నిన్ను దేవుని ప్రేమ నుండి తప్పించడానికి దాని మాయలో దాని వలలో నిన్ను వేయటానికి అన్ని పరిణామాలు చెందుతుంది అది మిమ్మల్ని మోసం చేయటానికి We are all wanted persons. Even a naxalite lynchi wanted person on Uvanagan was there. Telangana lo on Valake, let Andhra lo on Valake. Are even happy go on the Galrande? ISA Theodo Adalki Prapancha Ugro Rupuluvalu, Ugradaruvalu, Ugravadaluvalu. నీ కోసం ఎదురు చూస్తుంది ఎక్కడ దొరుకుతాడు పిడి సుందర్రావు ఉగ్రవాదులు వెతికితే ప్రపంచంలో ఎక్కడ దాక్కోగల చెప్పండి ప్రపంచంలో నేను ఎక్కడ దాక్కోగలను ప్రపంచంలో హై సెక్యూరిటీ ఉన్న దేశం ఒకటేనండి అది స్కాట్లాండ్ ఒకప్పుడు సాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని సల్మాన్ రష్దీ అనే ఒక ఇస్లాం ఆయన ఖురాన్కు భిన్నంగా ఒక పుస్తకాన్ని రాశాడు శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ ఖురాన్ దయ్యం మాటలతో కూడుకున్నదే అని అతనికి ప్రపంచ క్రైస్తవ దేశాలు సల్మాన్ రష్దీని స్కాట్లాండ్ పోలీసులకు అప్పగించారు అతన ప్రాణానికి అపాయం లేకుండా అంటే ఒక రోజుకి కోట్ల రూపాయలు ఖర్చు ఆయనకి కాపలా ఆయన కాపలాకి కోట్ల రూపాయల ఖర్చు స్కాట్లాండ్ పోలీసులకు ఇవ్వాలి ప్రపంచం ఇచ్చింది ఈజ్ అవర్ ఇండియన్ సల్మాన్ రష్దీ అన్న ఆయన మన ఇండియన్ ముస్లిం ఆయన మరి ఆయనకి ఈ శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని రాశాడు మరి అంటే ముస్లిం సోదరుల మనోభావాలు మరి దెబ్బతీసేదే కదండి ముస్లిం సహోదరుల మనోభావాలు దెబ్బతీసేది అప్పుడు వాళ్ళు సల్మాన్ రష్దీ మీద కొన్ని కోట్లు డాలర్లు ప్రకటించిందండి ఇస్లాం ఇరాన్ ఇస్లాం దేశాలన్నీ కొడుకొని తలా ఇంతను పెట్టుకొని సల్మాన్ రష్దీ తలకాయ మీద కొన్ని కోట్ల రూపాయలు గిఫ్ట్ కింద ఇస్తాం వాళ్ళకి సల్మాన్ రష్దీని చచ్చిపోయిన శవాన్ని కానీ బతుకున్న సల్మాన్ రష్దీని కానీ మాకు అప్పగిస్తే అని ఇక ఏం చేయాలి ఎక్కడ దాక్కోగలడు ప్రపంచంలో ఏ దేశంలోనూ దాక్కోలేడు కనుక ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఉన్న ఒకే ఒక దేశం ఇంగ్లండ్లోని స్కాట్లాండ్ ఆ స్కాట్లాండ్లో దాశారు అంటే గజగజగజగజగజగజగా వణికిపోతారండి ఇంకా వాళ్ళకి 1000 కళ్ళు ఒక నక్సల్స్ ఒకళ్ళు వాంటెడ్ లెటర్ వాంటెడ్ అని మీకు నీకు ఒక లెటర్ పంపించినా ప్రాణభయంతో నిద్రపోకుండా బ్రతుకుతారు వాళ్ళు ఒక ఉగ్రవాదులు ఒక వాంటెడ్ లెటర్ పంపిస్తే మనకు నిద్ర ఉండకుండా పోతుంది అయ్యో నేను చచ్చిపోతాను అని ఇప్పుడు ఒక సాతానుకి నిజమైన దైవ కుమారులు దేవుని పిల్లలు వాంటెడ్ పర్సన్స్ ఇక సైన్యాలన్నీ వాడివే 760 కోట్లు దేవుని పిల్లలు వాడి కైవసం అయిపోయారు ఇక ఎక్కడెక్కడో ఉన్నారు మరి వాళ్ళు వెతకాలి దేవుని పిల్లలని చెప్పుకునేవారు ఎక్కడెక్కడో ఉన్నారు మరి వాళ్ళు వెతకాలి వెతకాలంటే వేదకొస్సు తిరగాలి ఎవరో సాతాను వెదకుచ్చు జాగ్రత్తగా వినాలి మీరు ఈ టాపిక్ వెదకుచ్చు తిరగాలి మీరు సాతాను మీకోసం వెదకుతూ తిరుగుతుంది ప్రకృతి ఒక ప్రక్క కనిపెడుతుంది తేరుచూచుచు దేవుని కుమారుడైతే కాపాడాలి దేవదూతలు దేవుని కుమారుడైన వాణ్ణి ఎత్తుకుపోవాలి సాతాను దురాత్మలు యుగ సంబంధమైన దేవత బంధం
అతి పెద్ద నిఘా వ్యవస్థలో రెండు కాన్సన్ట్రేషన్ చేసే దేవుని పిల్లల మీద. నిన్ను కాపాడుకోవాలి అనుకుంది, మోషేను కాపాడుకోవాలి అనుకుంది ఒక దూత మిఖాయేలు. మోషే శరీరమును గూర్చి, మోషే బ్రతుకుంటున్నప్పుడు అతని శరీరమును గూర్చి తర్కించింది అపవాదితో. మోషేను చంపాలి అనుకుంది ఘట సర్పం. ఒక వ్యవస్థ చంపాలనుకుంది మోషేని, ఒక వ్యవస్థ కాపాడుకోవాలి అనుకుంది. మోషే అంతటి క్యారెక్టర్ ఉన్నవాడు కనుక కాపాడబడ్డాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గమనించండి మీరు, మోషే అంత సాత్వికుడు కాపాడబడతాడు, మోషే అంతటి నాయకుడు కాపాడబడతాడు, మోషే అంత ఈ దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు కాపాడబడతాడు. పిల్లలారా, మీరు నమ్మకమైన వారా? దేవుని దృష్టిలో మీరు నమ్మకమైన వారా? దేవుని దృష్టిలో మీరు సాత్వికులా? దేవుని దృష్టిలో మోషే లాంటి క్యారెక్టర్ మీకుందా? తన ఇంటి దేవుని ఇంటిని కాపాడడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, తర్వాత దేవుని ఇంటిని కాపాడాలి, సంఘాన్ని. దేవుని ఇంటిని కాపాడండి. ప్రయాసపడి ఇన్ని వాక్యాలు మీ ముందుకు తీసుకొచ్చి, మీ ముందుకు వచ్చి నేర్చుకొని మీకు పర్టికులర్గా ఎందుకు చెబుతున్నాం పాఠాలు, మీరు ఆలోచించండి. జాన్సన్ ప్రసన్న బాబు, మీ డాడీ, ఒక ఉపేంద్ర, ఒక రాజేంద్ర, ఒక సంతోష్, అలాగే కువైట్లో ఉన్న కుమారుడు సురేష్, ఎంతోమంది ఉన్నారు పిల్లలు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, మీ ఆత్మలను కాయుచున్నారు, మీకు కాపలాదారులుగా ఉన్నారు. అందుకే కదండి వాళ్ళు చేస్తున్న కష్టానికే వాళ్ళు ఆకలి తీర్చండి నాయన అంటూ ఉంటాను నేను. దేర్ వాంటెడ్ పర్సన్స్, అపవాది కోరుకున్నవారు. పేతురు, నిన్ను జల్లించటానికి సాతాను నా తండ్రిని వేడుకుంది. నిన్ను క్యాచ్ చేయాలి. లుకాసు వార్త 22:31-32. సీమోను, పేతురు, ఇదిగో సాతాను మిమ్మల్ని అపవస్తులైన మిమ్మల్ని పట్టి నా మరణానంతరము గోధుమల వల్లే జల్లించేస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది. మిమ్మల్ని కోరుకుంది నా తండ్రిని, ఎందుకంటే ఎనీ పర్మిషన్ దేవుడు తండ్రి ఇవ్వాలి. తండ్రిని కోరుకుంది నేనున్నాను, తండ్రి ఏమన్నాడో తెలుసా? అది కోరుకోగానే నువ్వు మాత్రం నీ నమ్మిక తప్పిపోకుండా, పేతురు, నేను నీ కోసం నా తండ్రిని వేడుకున్నాను, రిక్వెస్ట్ చేశాను తండ్రి. పేతురు చాలా మంచివాడయ్యా, నావల వదిలి వచ్చాడయ్యా, కుటుంబాన్ని వదిలి సేవలోకి వచ్చాడయ్యా, మనుషులు పట్టే జాలరులుగా చేయడానికి వచ్చాడయ్యా. నేను వచ్చేసిన తర్వాత తన భార్యను వెంట పెట్టుకుని సువార్త చేయటానికి వెళ్తాడయ్యా. తన గుడారములో ఉన్నంతకాలము సంఘానికి ఈ వాక్యాలన్నిటినీ వ్రాయించి భద్రం చేస్తున్నాడయ్యా. తాను చనిపోతానని, తన గుడారం విడిచిపెట్టాలని ముందుగా తెలుసుకున్నవాడై ఈ సంఘాల కోసం ఉత్తరాలన్నీ రాశారయ్యా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ ఉత్తరాలు ఈ 42 మంది సుమారు రాశారు. అంటే దే ఆర్ వాంటెడ్ పర్సన్స్. నేను తండ్రిని వేడుకున్నాను, డాడీ, పేతురును కొంచెం కనికరించండి. ఓకే, కనుక ముమ్మారు యేసును ఎరుగనని ఒప్పుకున్నవాడే, ముమ్మారు యేసును ఎరుగనని దారుణంగా మాట్లాడినవాడే, మారు మనస్సు పొంది
మనసు మార్చుకొని కన్నీరు పెట్టి ఏడ్చుకుంటాడండి. తర్వాత ఏడుస్తాడు. నిన్ను కోరుకున్నాడు, మిమ్మల్ని కోరుకుంటాడు, నన్ను కోరుకుంటాడు. ప్రాణాలు తీయటానికి, రోగాలు ఇవ్వటానికి, కష్టాలు పెట్టడానికి, నాశనానికి వెళ్ళిపోవటానికి, తప్పులు చేయించటానికి, తప్పులు ముంచటానికి, తప్పుడు మాటలు ఆడడానికి, తప్పుడు పనులు చేయటానికి నిన్ను వాడుకుంటాడు. వాడు ఎంటర్ అవుతాడు. జాగ్రత్త, వాంటెడ్ పర్సన్. యూఆర్ ఎ వాంటెడ్ పర్సన్. అందుకే ఏస్ అంటాడు, వెతుకుతూ తిరుగుతున్నారా వాంటెడ్ పర్సన్స్ కోసం? వెతుకుతూ తిరుగుతున్నారా? అవును, వాంటెడ్ పర్సన్స్ అంటే దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు కష్టపడేవాళ్ళు. బాధపడకండి, పని చేయని వాళ్ళు. పనిచేసి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చిన వాళ్ళు 2 రోజులు అవగానే ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా మీరు అంటున్నారు, మీరు అనటం సహజం అది. కానీ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుందని అనుకోండి. నీకెన్నో సమస్యలు ఇంటి దగ్గర సృష్టిస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళిపోవటానికి. నీవు తండ్రి పని మాని నీ సొంత పనులలో బ్రతకాలని నీకెన్నో కథలు చెబుతుంది నీ మైండ్లోకి వచ్చి. యూఆర్ ఎ వాంటెడ్ పర్సన్. పని విస్తారంగా ఉంది, కోత. పనివారు కావాలి, ఏస్ అన్నాడు. కానీ వచ్చిన పనివారు ఉండకుండా పోతున్నారు అంటే ఆ పని ఎవరు చేస్తారు? నువ్వే చేయగలవా పని? లేదా మేము చేస్తే మేము చేసేసేవాళ్ళం. మేము చేసే పని మేము చేస్తున్నాం, మీరు చేసే పని మీరు చేయండి. కోత విస్తారం, పనివారు కొద్దిమంది అయిపోయారు. మీరు వచ్చినవాడు వెళ్ళిపోతామంటే, వచ్చినవారు వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళతారు అంటే వాంటెడ్. నువ్వు దాని కోపంలోకి వెళుతున్నావా? అది నిన్ను ఆకర్షిస్తుందా? ఇక మళ్ళా నిన్ను వెతుక్కోవాలి. ఇటు ప్రకృతి దేవదూతలు నిన్ను వెతకాలి, అటు సాతాను నిన్ను కొట్టటానికి వెతకాలి. ఈయన కాపాడటానికి వెతుకుతున్నాడు, అవి దెబ్బ తీయటానికి వెతుకుతుంది. అది చివరికి వచ్చేసరికి రాకడికి లూకాసువార్త 12:8 చివరి మాటలో ఈ ప్రపంచం నాశనానికి ముందు ఆయన వస్తాడు కదండి. నాశనం అయిపోతుంటే ఆయన వస్తాడు. ఆ వచ్చేటప్పటికీ వాంటెడ్ పర్సన్స్ ఉన్నారా లేదో చూడండి. సారీ, లోకసువార్త 18:8 చివరి పదం, మనుష్య కుమారుడు చివరిసారిగా లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొన్నా. అంటే వాంటెడ్ పర్సన్స్ ఉంటారా? అది నమ్మకస్తులు ఉంటారా? విశ్వాసము కనుగొనున అంటే నమ్మిన వారిని కనుగొంటాడా? చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నాను మీకు. ఏదైనా మాయలోకి పోతున్నారా మీరు? ఏదైనా ఆలోచనలోని కొట్టుకుపోతున్నారా? లోకం మిమ్మల్ని పిలుస్తుందా? లోక స్నేహము వైరం అన్నాడు. జాగ్రత్త, నువ్వు నాశనానికి పోతున్నావు. జాగ్రత్త, నువ్వు వెళ్ళే మార్గం నీకు మంచిది కావచ్చు, నువ్వు మంచిదని అనుకోవచ్చు. నా భార్య కదండి, నా పిల్లలు కదండి, నా ఉద్యోగం కదండి, ఇవన్నీ రైటే, ఇవన్నీ కాదని అంటాం లేదు, దేవుడు అనలేదు. అది నువ్వు వివాహం చేసుకున్నప్పుడు ఆలోచించాలి. నేను నా భార్యని పెంచాలి, నా భార్యకి మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళని పెంచాలి. మరి ఇవన్నీ బాధ్యతలు నువ్వు తెలుసుకోకుండా దేవునిలోకి ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు సరి చేసుకుంటావా, పాత ఆటిల్లోనే ఉండిపోతావా? చేసుకున్నాను కనుక తప్పదని దేవుని విడిచి వెళ్ళిపోతావా? దేవుని విడిచి వెళతావా? దేవుని పనిని విడిచిపెట్టి వెళతావా? నువ్వు చేస్తున్నది దేవుని పని అని ఇప్పుడు నీకు తెలుసా?
నువ్వు చేస్తున్నది దేవుని పనిని నీకు తెలుసా? భారీ పని అండి ఇక్కడ మోదవలసలు, భారీ పని మోదవలసలు అండి. ఇప్పుడు వాళ్ళకి నేను ఖర్చు పెడుతున్న నెలకెంతో చెప్పమంటారా? కేవలం వాళ్ళ పాళ్ళు, వాళ్ళ వాళ్ళ భోజనం, వాళ్ళ కాఫీ టీలు, తర్వాత వాళ్ళ టిఫిన్లు, తర్వాత వాళ్ళ అన్ని ఎవ్రీథింగ్, వాళ్ళ ఇంటి దగ్గర ఏం కొనుక్కుంటారో వాళ్ళ కోసం అవన్నీ నేనే కొంటున్నాను. ఇప్పుడు నాకు నెలకయ్యే ఖర్చు చెప్పమంటారా? మీ గుండె పట్టుకోండి ఒకసారి. నెలకు నాకు అవుతున్నది వీళ్ళకి వీళ్ళకి ఎంత ఖర్చు? 3 లక్షలు. 3 లక్షలండి. నాకెవరు ఇస్తారండి? మా డాడీకి వచ్చేస్తుంది అంటారా? అలా అంటున్నారు అంటే మీరు వాంటెడ్ పర్సన్స్లో ఉన్నారు. మా డాడీకి వచ్చేస్తుంది అంటావా? ఎలా వచ్చేస్తుంది? నువ్వు ఆలోచించలేవా? నువ్వు ఒక మనిషివే కదా, నాకు ఎలా వస్తుందో నువ్వు ఆలోచించగలవా? డాడీ ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఏదో పెద్ద ఆఫీసర్నైనా నాకు 1 లక్ష 2 లక్షలు జీతం ఉంటుంది. అప్పుడు నేను ఏ దేవుడు పని చేయలేను. అక్కడ పోయి నా తలమ్ముకొని వచ్చిన డబ్బంతా వీళ్ళకి పెట్టుబడి పెట్టాలి. నాకు బాధ అనిపిస్తుంటుందండి, ఆ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది. మీరు ఖర్చు పెట్టగలరా? అది నా తండ్రి మీద నాకున్న ప్రేమే. నా జీవితాన్ని కూడా ఆయనకి ఇవ్వటానికి సిద్ధపడ్డాను. ఇది మీకు అర్థం కాదు, ఇది మీకు అర్థం కాదు. దేవుని కొరకు కట్టించిన దీన్ని అద్దెకివ్వాలని నిర్ణయానికి వచ్చానంటే నా మీద ఎంత బరువు ఉంది. ప్రిన్సిపాల్స్ నాకు బరువు. అవునండి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అమాయకులు అండి వాళ్ళు. వాళ్ళకి అన్నం పెట్టండి. గుడికంబాలకి క్రిస్టఫర్ అనేటటువంటి ఆయన్ని అక్కడ ప్రమోట్ చేశాం. వెళ్ళిన ఆయన ఆ సంఘాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుతాను ఆయన అని. వాళ్ళకు 4-5 నెలలు చూశారండి. నెలకు 5,000 ఒక ఇల్లు ఫ్రీగా ఇచ్చి అందులో ఉండమన్నారు. ఒప్పుకున్నారు, పంపించాం. ఇప్పుడు డబ్బులు ఇవ్వనంటున్నారండి వాళ్ళు. 15 రోజులైందట క్రిస్టఫర్కి డబ్బులు ఇవ్వక 15 రోజులైందంటండి. గుడి కంబాల్లో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నాను, మీ ముగింపు మీరే తెచ్చుకుంటున్నారు, జాగ్రత్త. మీ కాలం మూడుతుంది. ఎవరి తప్పుడు ఆలోచనలు చెబుతున్నారు మీకు? ఒక దైవజనుణ్ణి పోషించటానికి 5,000 ఇస్తామని ఒప్పుకున్న మీరు 15 రోజులుగా అతనికి తిండి పెట్టలేదు. మీకు బాధ లేదా? నీ కన్న కొడుకు ఆకలితో నీ కళ్ళ ముందేడిస్తే నువ్వు బాధపడవా? నీ కట్టుకున్న భార్య కన్నీటితో పస్తులుండి ఏడుస్తుంటే భర్తగా నీకు గాయం అవదా? నీ పిల్లలకు లేకపోతే ఏడుస్తావే? నీ వాళ్ళకు లేకపోతే ఏడుస్తావే? ఒక దైవజనుడు రప్పించావే? ఎక్కడో రాయచూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాడు మీ కోసం వచ్చాడే, ఆ గిరి నన్న ప్రాణం తీశాడే, మా దగ్గరే ఉన్నాడు ఇప్పుడు గేటు దగ్గరే, ప్రాణం తీస్తే పంపించానే నయాపాయసాలు ఇవ్వకుండానే, అలాంటి వానికి మోటార్ సైకిల్ ఇచ్చానే పనిచేయటానికి, ఇన్ని చేసి అక్కడ పెడితే 15 రోజులుగా తిండి పెట్టకుండా డబ్బులు ఇవ్వలేదంటే అది ఒక సంఘమేనా? నువ్వు కట్టిన గోపురాలు మీదన సిలువులు అయిగా దేవుడు కావలసింది. నువ్వు భక్తిగా జీవిస్తున్నావా లేదో తేల్చుకోవాలి, లేదా మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. డాడీ నోట ఏ మాట రాకూడదు, వచ్చిందా అనుభవించటానికి సిద్ధపడండి. ఆటలాడుతున్నావా దేవుడితో? దేవుడితో ఆటలాడుతున్నావా? ఏమనుకుంటున్నావా? ఆయన్ని నీ బండ్రోత్ అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? కన్న తండ్రి, సృష్టికర్త, మహాదేవుడు, బలపరాక్రమ గలవాడు, ప్రతిదినము కోపపడేవాడు. ఒక్కసారి ఆయన చేతికి అప్పగించానో నీ జీవితాలు బాగుపడవు.
ఆపుతున్నాను. మళ్ళా మీ నుంచి మంచి కబురు నాకు వచ్చినంత వరకు నేను నా తండ్రిని ఆపుతాను. వచ్చిందా ఆయనకి చెబుతాను, మాకు అవసరం లేదని ఒక దైవజనుని తృణీకరిస్తారా, అమలు జరిగించమని చెబుతాను. తప్పు, వాక్యం చెబుతున్నాడు, చక్కగా వాక్యం చెబుతున్నాడు, సంఘాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నాడు. ఎవరో లేక అందరూ కొట్టుకొని చచ్చారు. ఏంటి మీ గ్రూపిజం? ఏంటి అసలు మీరు? మీరు అసలు క్రైస్తవులేనా? క్రైస్తవులేనా మీరు? ఏ గొడవలేంటి మీకు? కొట్లాటలు, గొడవలు, న్యూసెన్స్. అయినా నేను అన్ని క్షమించి మిమ్మల్ని విడిచిపెట్టాను, ఎందుకంటే ఏదో ఒక రోజు చివరి రోజు ఉంటుంది మీకు. ఆ రోజు వరకు తాడును తెంపకండి, తెంపారా పోయేది మీరే. ఖబర్దార్, ఏ మాట తొందరగా చెప్తారో నాకు చెప్పాలి, గిరే నాకు వచ్చి చెప్పాలి. వాంటెడ్ పర్సన్స్, మంచి వాళ్ళని పాడు చేస్తున్నాడు వాడు సాతాను. భక్తి కలిగిన వాడిని పాడు చేస్తున్నారు సాతాను. పనిచేసే వాళ్ళని తీసుకుపోతున్నాడు సాతాను. ఇచ్చేవారిని ఇవ్వకుండా చేస్తున్నాడు సాతాను. భక్తి లేకుండా చేస్తున్నాడు సాతాను. గర్వాన్ని పెంచుతున్నాడు, పిసనారితనాన్ని పెంచుతున్నాడు, మహాత్ముల్ని ద్వేషించడం చెప్తున్నాడు. నెలకు 3 లక్షలు, 6 నెలలు వేసుకోండి, 6 × 3 = 18 లక్షలు. ఎవరైనా ఎన్ని లక్షలు ఇచ్చారు మీరు చెప్పండి? ఇప్పుడు నా పిల్లలు ఏదో అనుకుంటున్నారు చాలామంది, మా డాడీకి లక్షలు వచ్చేస్తున్నాయి. లక్షలు కాదయ్యా, ఒక నెలకి 10-20 వేలు కంటే రావు. నమ్ముతారా? ఒక నెలకి 10-20 వేలు కంటే రావు. నా మనవరాల కోసం దాచుకున్న 55 లక్షలు పెట్టుబడి పెట్టాను ఆడిటోరియంకి, నిర్మాణానికి. నా మనవరాలను బ్రతికించుకోవాలని దాచుకున్న డబ్బు అది ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా 1 లక్ష ఇచ్చారా నాకు? 1 లక్ష! నా సహకారులు ఇద్దరు, వాళ్ళది 50 లక్షలు. దానికే ఖర్చు పెట్టాను ఆడిటోరియం. ఏం కాదా మీరు మాట్లాడేయడానికి? డాడీకి 1 లక్షలు వచ్చేస్తున్నాయా? లెక్కలు అడుగుతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. మోషే మీద తిరుగుబాటు చేసిన మోషే సోదరి, మోషే తమ్ముడు కుష్ఠరోగం వచ్చింది, దేవునికి వచ్చింది కోపం. ఒక దైవజనుడి మీద తిరుగుబాటు చేసి ఒక దైవజనుడిని నానా మాటలాడితే మీకొచ్చే పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు చిన్నపిల్లలు, మీకు ఇంకా తెలీదు. 72 ఏళ్ల అనుభవం, ఏమనుకుంటున్నారు? మీరు ఖర్చు పెట్టగలరా 8 లక్షలు? మీరు తీయగలరా 8 లక్షలు? ఎవరో ఉంటారండి. కష్టార్జితం, అది నా కష్టార్జితం. 50 ఏళ్ళగా కళాశాల అని ప్రారంభించి, కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అని ప్రారంభించి, రీసెర్చ్ సెంటర్లు అంటూ ప్రారంభించి, విశ్వవిద్యాలయం ఎత్తుకొచ్చాం. ఇంత ఎత్తుకు ఎంత కష్టపడ్డారనుకుంటున్నారు? 50 ఏళ్ల కష్టం. వాక్యం చెప్పడానికి ద్వేషించిన ఈ లోకం, వాక్యం చెబుతానని వెళ్తే వద్దన్న ఈ లోకం, దానంతటిని ప్రతిఘటించి నా కన్న తండ్రిని అండగా ఉండగా నేను ఇన్ని మెట్లెక్కి ఇన్ని శిఖరాలు ఎత్తా ఎక్కానే,
ఈరోజు ఆ డాడీ పక్కన కూర్చుంటే నీ విలువ పెరుగుతుంది, నీ అంతస్తు పెరుగుతుంది, నీ గొప్పతనం పెరుగుతుంది. తప్పు తప్పు, ఎప్పుడు నా గురించి తప్పుడు మాటలు తప్పుడు లెక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. వింటున్నాను, నేను అన్నీ వింటున్నాను. చివరికి ఏ స్థాయికి వచ్చారు? దైవజనుడికి అన్నం పెట్టలేని స్థాయా? 15 రోజులుగా పస్తులు ఉంచేస్తాయా? ఇదేనా మీ క్రైస్తవ్యం? ఇవ్వండి 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 అన్న ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని లక్షలు ఇచ్చారు చెప్పండి? దైవజనులకి, మీకు దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళకి. తప్పు చేస్తున్నారు అంటే మిమ్మల్ని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదునా అని, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె మీ విరోధి అపవాది వెతుకుచు తిరుగుచు వెతుకుచు 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 వెతుకుచు. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు? విశాఖపట్నంలో ఉన్నాడా? తూర్పు గోదావరిలో ఉన్నాడా? పశ్చిమ గోదావరిలో ఉన్నాడా? అమెరికాలో ఉన్నాడా? ఇండియాలో, సౌత్ ఇండియాలో ఉన్నాడా? నార్త్ ఇండియాలో ఉన్నాడా? ఇటలీలో ఉన్నాడా? అమెరికాలో, గ్రేట్ బ్రిటన్లో ఉన్నాడా? స్కాట్లాండ్లో ఉన్నాడా? స్విట్జర్లాండ్లో ఉన్నాడా? విపరీతంగా ప్రవర్తిస్తున్నారని విన్నాను. కొంతమంది అందరి గురించి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ నాకు కోపం వచ్చిందో, మిమ్మల్ని విశ్వవిద్యాలయాల నుంచి తీసే పరిస్థితి కాదు నాది, ఏం చేయాలో నా దేవుడితో చెప్పే పరిస్థితి. బివేర్ ఆఫ్ గాడ్. నేను విశ్వవిద్యాలయాల నుంచి మిమ్మల్ని తొలగిస్తాననుకోకండి, కాలిపోయిపోతారు మీరే. మీకు ఎవరి నుంచి శిక్ష విధించాలో అదే చేయగలను. అది వెతకుచు తిరుగుచుంది తినేటానికి. చివరికి ఫ్యూచర్ చెప్పేశాడు యేసు ప్రభు, వచ్చే ముందు చెప్పేశాడు, భూమి మీద విశ్వాసము కనుగొనునా. యేసు వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం ఉండడా అంటే అలా మింగివేయబడతారన్నమాట. అంటే యుగాంతానికి, కాలం పరిపూర్ణమైనప్పటికీ, ముగింపుకి నోబడి ఎవ్వరు ఉండరా? క్వశ్చన్, ఎవరు ఉండరా? ఉంటారని చెప్పలేదు, ఉండరని చెప్పలేదు. ప్రశ్న వేసి యేసు వదిలేశాడు దేవుడు, ప్రశ్న వేసి వదిలేశాడు. యేసుక్రీస్తు నోట పలికిన మాట అది, యేసుక్రీస్తు నోట పలికిన మాట ఏమని, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఈ నమ్మకస్తులు, ఈ విశ్వాసము విశ్వాసుల్ని కనుగొంటాడా? కనుగొడా? కనుగొంటాడో తెలీదు, కనుగోడో తెలీదు. అంటే వెతుకుతూ తిరుగుతున్నవాడి పని బాగా సక్సెస్ఫుల్ చేసుకుంటాడు. ఎవరైతే నమ్మి దేవుళ్ళకి వచ్చి కొత్తగా ఉన్నవాడిని కాటేసేస్తుంటాడు, ఎవరైతే దేవునికిచ్చి దేవుని పట్ల ప్రేమ చూపించి దేవునికి తమ జీవితాన్ని అర్పణ చేసి తమ కష్టాన్ని అర్పిస్తుంటారో వాళ్ళని మింగేస్తుంటాడు. అన్నం పెట్టేవాళ్ళని మింగేస్తాడు, దప్పిక తీర్చేవాళ్ళని మింగేస్తాడు. యేసు రోగాలకు మందులు ఇచ్చేవాడిని మింగేస్తాడు, చెరసాలలో కూడా చూడడానికి వెళ్లకుండా మింగేస్తాడు. కపట వర్తనులు, పోకిరి మాటలు, మహాత్ములను ద్వేషించేవారు జాగ్రత్త. పదిహేడో అధ్యాయం ప్రకటన గ్రంథంలో 14 వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై, వాంటెడ్ పర్సన్స్,
పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. నువ్వు నమ్మకముగా పిలువబడిన వానిగా నమ్మకంగా ఉన్నావా? నువ్వు పిలువబడిన వారిలో నమ్మకముగా ఉన్నావా? లేదా ఏర్పరచబడిన వాడవై ఉన్నావా? ఆయనతో కూడా ఉన్నావా? చూడండి ఎన్ని మాటలు ఆడుతున్నాడు. యేసు గెలవాలంటే నువ్వు తోడుండాలి. ఏసీ లోకంలో గెలవాలి. సాతాను సంబంధులు, సాతాను కబంధ హస్తాల క్రింద బంధింపబడిన అమాయకులైన ప్రజలను కాపాడే యేసు తరఫున ఒక నాయకుడుగా, యేసు తరఫున ఒక సహకారిగా, ఒక ఒక సేనకుడు, సైనికునిగా, వారియర్గాను ఉండగలుగుతున్నావా? వీరు గొర్ర పిల్లతో యుద్ధము చేతురు. ఎవరో దుష్టులు, క్రూర మృగమును నమ్మిన వాళ్ళు, దాని మాయ మాయలకు లొంగిన వారు, అధికారాన్ని స్నేహించిన వారు, ధనాన్ని కోరుకున్నవారు, దేవునికి భయపడని వారు. బాబెలు దేవునికి వ్యతిరేకి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే. యూరే ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ పర్సన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు పిలువబడిన వారు. మీ పిలుపును వేస్ట్ చేయకండి, మీ పిలుపును పాడు చేసుకోకండి. మీ పనిని మీరు నిర్వర్తించండి. మీకు అప్పగించిన బాధ్యతలు మీరు స్వీకరించి జరిపించండి. గేమ్ ఆడకండి దేవుడితో, గేమ్ దేవుడితో ఆడకండి. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు, క్రీస్తుతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉన్నందున ఆయన రాజులను జయించును. మీరు నమ్మకముగా లేకపోతే ఆయనకు అపజయాన్ని తీసుకొస్తారా? మీరు కూడా ఉండి ఆయనతో కూడా ఉన్నందున పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. యుద్ధం చేస్తున్నాం ఈరోజు, ఈ ప్రపంచంతో యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది ఎన్నో ఏళ్లగా జరుగు. క్రీస్తు కాలం నుంచి యుద్ధం చేస్తున్న వీర సైనికులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది యుద్ధం చేసి మనకంటే ముందు. మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం, మన కాలం వచ్చింది. మన కాలంలో ఇప్పుడు మనం యుద్ధం చేయవలసిన వాళ్ళం. మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు నువ్వు ఏ యుద్ధం చేస్తున్నావు? యుద్ధానికి వచ్చి కత్తి ఇంట్లో పెట్టి వెళ్ళిపోతావా? యుద్ధాన్ని పెట్టి కత్తి రణరంగంలో వదిలి పారిపోతావా? యుద్ధానికి వచ్చి గుర్రం మీద భయపడిపోయి పారిపోతావా? శత్రువును చూసి దేవుని పని చేయటానికి ఎందుకు సోమరితనం? దేవునికి ఇవ్వటానికి ఎందుకు బాధ్యతారహితంగా ఉన్నావు? దేవునికి చేయటానికి ఎందుకు ముందుకు రాకుండా ఉన్నావు? నీ కష్టాలా, నీ ఫ్యామిలీయా, నీ పిల్లలా? ఆరోగ్యాన్ని ఇచ్చి కోట్ల రూపాయలు రోగాలు రాకుండా నిన్ను కాపాడుతున్నాడే నీ కన్న తండ్రి. గతంలో చెప్పాను, 16 కోట్ల రూపాయలు జబ్బు వచ్చింది తెలంగాణలో పాపకి. 16 కోట్లు. యాపిల్ వాడికి 8 కోట్లు ఉన్న పోనీ రోగం వచ్చింది. ఇలాంటి రోగాలు ఏమైనా నీ పిల్లలకి ఇచ్చాడా నీ తండ్రి? ఇలాంటి రోగాలైనా దేవుడు, ఇలాంటి ఖరీదైన రోగాలు ఏమైనా మీకు ఇచ్చాడా, మీ పిల్లలకి ఇచ్చాడా? ఎవరి కోసం వెళ్ళిపోతావు? ఆ పిల్లల కోసం వెళ్ళిపోతానంటే వేటి? ఆపరేషన్ కన్నా ఆసుపత్రిలో వేస్తే హాస్పిటల్ కానీ ఆపరేషన్ కానీ హాస్పిటల్లో వేస్తే వాళ్ళు ఆపరేషన్ చేసి ఎక్కడో రాంగ్గా ఆపరేషన్ జరగటం వల్ల ఈరోజు ఆయన మరణశయ్య మీద ఉన్నాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే రోగం పోయి రోగం చిన్నదే, పోవడం తక్కువ డబ్బులతోనే, కానీ డబ్బు పెట్టిన భయంకరమైన రోగం, తీయలేని రోగం వచ్చింది ఆయనకి. ఆ తల్లి బాధపడుతుంది. ఆయన పేరు
మన మన బైబిల్ ఓపెన్ సిటీలో రవివర్మ అని ఒక ఒక బాబు ఉండేవాడు. వాళ్ళ అన్నగారు నాకు ప్రసన్న బాబు చెప్పారు. ఆ మహానుభావుడు దేవుడు. ఎందుకంటే నేను విజయవాడ దగ్గర భాస్కర్ మీటింగ్లు పెట్టేటప్పుడు చివరి రోజు నేను వేదిక మీదకి వస్తుంటే ఆయన భార్య రవివర్మ తల్లి అండ్ మన బాబురావు భార్య డిప్యూటీ డైరెక్టర్ బాబురావు భార్య వాళ్ళిద్దరూ నా కారు ముందు డ్యాన్స్ వేస్తున్నారు. డాడీని ఆనందంగా తీసుకెళ్తుంటే వేదిక మీదకి తీసుకెళ్ళటానికి మేళ తాళాలతో ఊరేగింపుగా వేదిక మీదకి తీసుకెళ్తుంటే డాడీని నా కారు ముందు డ్యాన్స్ వేస్తుంటే ఎవరా అని తేరి చూశాను. నా కొడుకుతో అదే చెప్పాను, ఆయన ఐ నో హెర్. ఆ మహానుభావుడు ఏం చేస్తాడు, త్యాగశీలి, ఎక్కడో ఒంగోలు. మాకు వంటలు వండడానికి, కాఫీ చేయటానికి, ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వచ్చిన తల్లులు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నవి. చెప్పండి ఏం కావాలి మీకు. మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు, వచ్చాదువులు, వాళ్ళ బుద్ధులు, అబ్బా 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 అబ్బా, ఏమి నేర్చుకున్నావు? యు ఆర్ ఎ వాంటెడ్ పర్సన్. నిన్ను ఎత్తుకుపోతాడు తప్పదు. వాడు ఎత్తుకుపోయి నిన్ను పంపించేది నరకానికే. విడిచిపెడతాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి పడదాం అనుకున్నావా, నీకు ఆ ఛాన్స్ లేదు అలాగ వెళ్ళిపోతే. ఇప్పుడు నువ్వు దేవుడిని విడిచిపెట్టి పక్కకి వెళ్తావు అనుకో, నీ స్వనిర్ణయాలు నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు దేవుని ముందుకు వెళ్ళి నిలబడడానికి నీకు ఛాన్స్ లేదు. చాలామంది నన్ను ఆకర్షణలో అయ్యగారిని ప్రార్థన చేయమని అంటారు. ఏం చేశారు చెప్పండి దేవుడి కోసం వాళ్ళు అని అడుగుతాను. ఏమి చెప్పకపోతే నేను అడగను. ఇప్పుడు కావాలా ప్రార్థన కావాలా? ఇప్పుడు దేవుడు ప్రార్థన చేయాలా? నేను నిన్ను బతికించేయమని, నీకు ఇచ్చేయమని, నిన్ను కాపాడమని. నీ తండ్రి కోసం ఏ పని చేయకుండా సోమరిగా ఇంట్లో ఉంటూ నీ కష్టం, నీ కడుపు, నీ కడుపు, నీ ఇల్లు, నీ వాళ్ళు, ఇదేనా నీ జీవితం అంతానా? నువ్వు పుట్టింది దేవుని కోసం, ఆయన రాసుకున్నది తన కోసం. నిన్ను ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అది 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కాని శత్రువులు. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన మనం పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, నమ్మకమైన వారమై ఉన్నందున ఆయన రాజులను జయించును. మనం ఉంటే జయిస్తాడట ఆయన, మనం ఉంటే జయిస్తాడట ఆయన, మనం ఉంటే జయిస్తాడట. ఎక్కడికి వెళ్ళిపోతావు ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళిపోతే పోతావు, తిరిగి రావిక, తిరిగి రాని బివేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. నీ పద్ధతిని మార్చుకో. క్రైస్తవులారా, నటించకండి, నటించకండి, జీవించండి. గాడ్ బ్లెస్ యూ.